ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి రిటర్నింగ్ అధికారి ముక్కంటి నుండి విజయం సాధించినట్లుగా డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు. 61,261 ఓట్ల మెజార్టీతో బడేటి చంటి విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీడీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం, కొట్టు మనోజ్, బెల్లంకొండ కిషోర్లతో కలిసి రిటర్నింగ్ అధికారి వద్ద నుండి డిక్లరేషన్ పత్రం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరావతి అశోక్, గూడవల్లి వాసు, మోటేపల్లి చంద్రశేఖర్, నల్లా కాశీ, లంకపల్లి మాణిక్యాలరావు, వంగల్పూడి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. చదుంటే చూడలేని, ప్రశ్నిస్తే ఓడలేని, ప్రజలంటే విలువలేని, పరిపాలన చేత కాని పులుగు మూప తెగులు పట్టి మూలుగుతుంది తెలుగు జాతి. అడుగడుగున అవినీతి, అట్టడుగున మన ప్రగతి, కథాపట్ట మన రాష్ట్రం దారికి రావాలంటే వికాలట్ట మన యువత. జలంటే విలువలేని, పరిపాలన చేత కాని పులుగు మూప తెగులు పట్టి మూలుగుతుంది తెలుగు జాతి. అడుగడుగున అవినీతి, అట్టడుగున మన ప్రగతి, కథాపట్ట మన రాష్ట్రం దారికి రావాలంటే వికాస.
రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయ పరంపర కొనసాగింది. 4వ తారీఖు ఏదైతే ప్రజలందరికీ చెప్పామో దీపావళి పండుగ వస్తుందని, అదేవిధంగా దీపావళి పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముందుగానే వచ్చింది. ప్రజలందరూ కూడా ఏదైతే రాక్షస పరిపాలన పోవాలి అని అనుకున్నారో, ఒక సైకోని పంపించడానికి ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంతో ఏదైతే ఒక వాగ్దానం పరుచుకున్నారో అదంతా కూడా సైలెంట్గా ఏ విధంగా ఓటింగ్ చేశారని ప్రజలందరూ కూడా గమనించారు. పరిపాలన భయపెట్టి చేస్తే ఏ విధంగా గుణపాఠం చెప్పాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూపించారు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎటువంటి నాయకుడైనా సరే ఇటువంటి పరిపాలన సాగించకూడదు అన్న ఉద్దేశంతోనే మరి ఇంచుమించుగా సింగిల్ డిజిట్కి పరిమితం చేసిన పరిస్థితిని ఈ వైసీపీకి కల్పించారు. ఎందుకనంటే 175కి 175 అని ఏదైతే విర్రవీగుతో అహంకారంతో చెప్పాడో, మరి 151 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్ని చక్కగా పరిపాలించవలసింది పోయి వాళ్ళ మీద అక్రమ కేసులు, దాడులు, హత్యలు చేసి 5 సంవత్సరాలు కూడా ఏదైతే రాక్షస పరిపాలన సాగించారో, సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించారో ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పారు. ఏ నాయకుడికైనా ఇదే గతిపడితే తెలుసుకోవాలి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏదైతే ప్రజా విజయంగా ఈ కూటమిని గెలిపించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో మంచి సుపరిపాలన, ప్రజా సంక్షేమంతో పాటు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమాన్ని కూడా చూసే బాధ్యతను ఈ కూటమి తీసుకుంటుందని సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే 4.5 సంవత్సరాలు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై ఒకరితో ఒకరితో మాట్లాడుతూ కూడా ఏ విధంగా చెప్పడం వచ్చామో వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచాం. అన్ని చోట్ల ఒక విధమైన మెజార్టీ వస్తే ఏలూరు చరిత్రను తిరగరాసినట్టుగా 63,000 మెజార్టీతో మరి నన్ను ప్రజలు గెలిపించారు. ఇది ప్రజా విజయం. ఈ విజయం ప్రజలకే అంకితం. నా బాధ్యతని ఈ మెజార్టీ ఇచ్చి ఇంకా పెంచడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఏదైతే విశ్వాసంతో బడేటి కుటుంబాన్ని గెలిపించారో అదే విశ్వాసంతో వాళ్ళలో ఒకటిగా వాళ్ళకి పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. సంక్షేమానికి నిదర్శనాలని ఇంతకుముందే చెప్పడం జరిగింది. సైకిల్కి 2 చక్రాలు ఏదైతే ఏ విధంగా ఉన్నాయో రెండు కూడా అదే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే అవన్నీ చేయగలమన్న ఉద్దేశంతోనే బీజేపీతో పెట్టుకోవడం జరిగింది. ఇవాళ బీజేపీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ విజయాన్ని సాధించారో మరి మోడీ గారు కూడా ఆయన ఏదైతే ఆయన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ తెలుగుదేశం పార్టీ జనసేనతో జరుగుద్ది. తప్పనిసరిగా కేంద్రం సహకరిస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి రాష్ట్రంగా మనం చూసుకునే పరిస్థితి ఉంటుంది.